రాష్ట్రంలో సంచలనం రేపిన బోధన్ ఫేక్ పాస్పోర్ట్ కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో ముగ్గురి కోసం వేట కొనసాగిస్తున్నారు. పాస్పోర్ట్ జారీలో పోలీస్, రెవెన్యూ, పోస్టల్ డిపార్ట్మెంట్ల నిర్లక్ష్యం బయటపడడంతో ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పాస్పోర్ట్ల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనికి సంబంధించి దర్యాప్తు వేగవంతమవుతుందని చెప్పవచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో ఇంకెవరెవరు ఉన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అది రెవెన్యూతో పాటు ఇటు మీసేవ కేంద్రం, అలాగే పోలీసులు, అలాగే ఇటు పోస్టల్కు సంబంధించిన వారి ప్రమేయంపై పోలీసులు పూర్తిస్థాయి కూపి లాగుతున్నారని తెలుసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 19 మంది నిందితులు అటు విదేశాలకు వెళ్ళినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా మరో ముగ్గురు పరారులో ఉన్నట్లు కూడా పోలీసులు తెలుపుతున్నారు. అయితే మొత్తం 7 చిరునామాలపై 72 పాస్పోర్ట్లు జారీ అయినట్లు కూడా పోలీసులు విచారణలో తేలింది. 46 పాస్పోర్ట్లు 5 ఫోర్ నెంబర్లతో జారీ అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ముగ్గురు నిందితులు మాత్రం ఇప్పటివరకు పరారులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. 7 చిరునామాలపై 72 పాస్పోర్ట్లు జారీ అయ్యారని, వాటిలో 46 కేవలం 5 ఫోన్ నెంబర్లతో జారీ అయినట్టు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే గత నెల 24న ముగ్గురు బంగ్లాదేశీయులు నితాయి దాస్, మహమ్మద్ అసీబ్, మహమ్మద్ రానా మియా, అలాగే ఆ ముగ్గురు భారత పాస్పోర్ట్లతో దుబాయ్ వెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం వారిని విచారించగా ఈ నకిలీ దొంగ పాస్పోర్ట్ల కుంభకోణం అనేది బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా కొందరు ఇక్కడికి చేరుకొని పశ్చిమ బెంగాల్లో ఆధార్ కార్డులను, దొంగ ఆధార్ కార్డులను, పత్రాలను సేకరించి అనంతరం ఇక్కడికి బోధనలో వస్తి స్థిరపడినట్టు కూడా తెలుస్తుంది. వారికి ఈ స్థానికంగా ఉండే అటు కొంతమంది మీసేవ నిర్వాహకులతో పాటు ఇటు అప్పటి ఎస్బీలో ఉన్న ఏఎస్ఐ అనిల్ కుమార్తో పాటు ఎస్ఐ మల్లేష్, అలాగే ఏజెంట్ పాయల్తో పాటు మరికొంతమంది వారిని దుబాయ్ పంపించేందుకు సహాయం చేసినట్లు కూడా తెలిసింది. వీరందరి పాత్రకు సంబంధించి ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్నారు. అయితే గతంలో అటు పాస్పోర్ట్ తీసుకునే సమయంలో ఏఎస్ఐతో పాటు ఎస్ఐ ఎస్బీకి సంబంధించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక్కో పాస్పోర్ట్ కోసం అటు ఎస్బీ విచారణ జరగకుండా 30,000 నుంచి 40,000 రూపాయలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా బోధన్తో పాటు అటు నిజామాబాద్కు సంబంధించిన 3 మీసేవా కేంద్రాల్లో ఇటు తప్పుడు ఆధార్ కార్డులను సృష్టించేందుకు ఒక్కొక్కరి నుండి 5,000 వరకు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి 72 పాస్పోర్ట్లను నకిలీ పత్రాలతో, ధృవపత్రాలతో పొందినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో ఎక్కువ మొత్తంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చి స్థిరపడిన వారే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నకిలీ పాస్పోర్ట్లు, దొంగ పాస్పోర్ట్లు సంబంధించిన కేసుకు సంబంధించి ఇప్పటికే 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి పోలీసుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు రేకెత్తున్నాయి. దీనికి సంబంధించి ఏఎస్ఐతో పాటు ఎస్ఐ ఎస్బీకి సంబంధించిన పోలీసులను ఇప్పటికే అరెస్ట్ చేసి ఇంకా ఎంతమందికి ఈ పాస్పోర్ట్లను ఇచ్చేందుకు పర్మిషన్ ఇచ్చారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో కూపిలాగుతున్నారు. దీనికి సంబంధించి మరోవైపు ఈ పాస్పోర్ట్ ఏజెంట్తో పాటు వీసాకు మంజూరు చేసిన ఏజెంటు, అలా అంతేకాకుండా మీసేవకు సంబంధించిన 3 కేంద్ర నిర్వాహకులతో పాటు 2 పోలీసులు, మొత్తంగా 8 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 19 మంది విదేశాలకు ఇప్పటికే దొంగ పాస్పోర్ట్లు పొంది విదేశాలకు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి లుకౌట్ నోటీసులు కూడా అటు ప్రభుత్వం జారీ చేసింది. మరోవైపు ఈ పాస్పోర్ట్ల కుంభకోణంకు సంబంధించి రాజకీయ కోణం కూడా బయటపడుతుంది. ఇప్పటికే అటు స్థానిక ఎంపీ అరవింద్, దీనికి సంబంధించి పోలీసుల ప్రమేయం ఉంది, కార్తికేయ స్వచ్ఛందంగా పదవి రాజీనామా చేయాలంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా పోలీసులపై చర్యలు కూడా తీసుకోవాలంటూ అటు కేంద్ర హోంశాఖకు కూడా లేఖ రాశారు. దీంతో అటు బీజేపీ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలతో ఈ కేసు వేగవంతమైందని కూడా చెప్పవచ్చు. మరోవైపు అటు బోధన్ ఎమ్మెల్యే షకీల్ కూడా మరోవైపు సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యాలు ఎవరైనా ఉంటే బోధన్లో నేను స్వచ్ఛంద పదవికి రాజీనామా చేస్తానంటూ కూడా అటు బోధన్ ఎమ్మెల్యే షకీల్ కూడా దీనికి సవాల్ విస్తున్నట్టు కూడా తెలిసింది. మొత్తానికి మాత్రం గతంలో నకిలీ ఛానళ్లకు సంబంధించిన కేసు బోధన్లో సంచలనం రేపింది. అనంతరం ఈ పాస్పోర్ట్ల కుంభకోణం కేసు కూడా బోధన్ అడ్డాగా సంచలనం రేపడంతో పూర్తి స్థాయిలో నిజామాబాద్ కేంద్రంగా ఇలాంటి కేసులు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో అందరి దృష్టి కూడా ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాపైనే నెలకొందని చెప్పవచ్చు. మొత్తానికి ఈ పాస్పోర్ట్ల కుంభకోణానికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నదానిపై, ప్రమేయం ఉన్నదానిపై ఇంకా దర్యాప్తు వేగవంతం
అర్థమవుతుందనే చెప్పొచ్చు. కెమెరా పర్సన్ మహిపాల్ తో కిషోర్ రాజనోస్ నిజామాబాద్ నుంచి.